శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ నమః. యువజనులారా, లెండి, మేల్కొండి, ధైర్యం వహించండి, భయపడకండి. మనం భయం లేని వారం కావాలి, అప్పుడు మనం చేపట్టిన కార్యం నెరవేరినట్లే. యువజనులారా, మీరు ఉత్సాహంతో లేచి నిలబడండి. మీరు దరిద్రులని అనుకోకండి. ధనం ఎప్పుడైనా మనిషిని సృష్టించడాన్ని చూసిన వారున్నారా? మనిషే సదా ధనాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచమంతా విశ్వాస బలంతో నిర్మాణమవుతోంది. ఉపనిషత్తులన్నింటిలోకి అత్యంత మనోహరమైన కఠోపనిషత్తును చదివిన వారికి ఆ రాజు మహాయజ్ఞం చేయబోతూ శ్రేష్టమైన వస్తువులను దానం చేయడానికి బదులు వట్టిపోయిన ఆవులను, నడవలేని గుర్రాలను ఎలా దానం చేయనారంభించాడో జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ సమయంలో అతని కుమారుడైన నచికేతుని హృదయంలోకి శ్రద్ధ ప్రవేశించినట్టు ఆ గ్రంథంలో ఉంది. ఈ శ్రద్ధ అనే మాటకు బదులుగా వేరొక మాటను ఉపయోగించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది ఒక అద్భుత శబ్దం. నచికేతుడు వెంటనే తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను చాలామంది కంటే గొప్పవాడిని, కొందరికంటే తక్కువవాడిని, కానీ ఎందునా నేను చివరి వాడిని కానే కాను, నేను కూడా ఏమైనా చేయగలను. నచికేతునిలో ధైర్యం పెంపొందడంతో తన మనస్సులో ఉన్న సమస్యను, అంటే మృత్యురహస్యాన్ని తేల్చాలని పూనుకున్నాడు. ధీరుడైన నచికేతుడు యముడిని మెప్పించి తాను కోరుకున్న దాన్ని సాధించాడు. ఈ శ్రద్ధే మనకు కావాలి. దురదృష్టవశాత్తు శ్రద్ధ అనేది భారతదేశం నుండి దాదాపుగా అదృశ్యమైపోయింది. ఆ కారణం చేతనే మనం ఈ ప్రస్తుత దుస్థితికి వచ్చాం. మనిషికి మనిషికి మధ్య గల భేదం శ్రద్ధలో ఉన్న వ్యత్యాసమే తప్ప వేరు కాదు. ఒక పురుషుని ఘనునిగాను, మరొకని దీనునిగాను, అధమునిగాను చేసేది ఈ శ్రద్ధే. హీనుడిని అనుకునేవాడు హీనుడే అయిపోతాడు. పాశ్చాత్య జాతులలో ఎలాంటి జడశక్తి ప్రకటితమై మీకు కనిపిస్తుందో చూడండి, అదంతా శ్రద్ధమహిమే. వాళ్ళు తమ శరీర బలాన్ని నమ్ముకుంటారు. మీరు మీ ఆత్మబలాన్ని నమ్ముకుంటే ఇంకా ఎంతో అద్భుతంగా అది పనిచేస్తుంది. ఆ అఖండ శక్తిని నమ్ముకోండి. ఆత్మలో అనంత శక్తి ఉంది. భారతీయ వేదాంతానికి తక్కిన తత్వశాస్త్రాలన్నింటికీ మధ్య ఉన్న గొప్ప భేదం ఇక్కడే. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు అందరూ అన్నీ ఆత్మలోనే ఉన్నాయని దృఢంగా విశ్వసిస్తారు. అది వెలుపలికి వచ్చి సువ్యక్తం కావాలి. కాబట్టి నేను కోరుకునేది ఈ శ్రద్ధే. మనందరికీ కావాల్సింది ఈ శ్రద్ధే. ఈ విశ్వాసాన్ని మీ అనుభవానికి తెచ్చుకోవడం అనే మహాకార్యాన్ని నిర్వహించండి. గాంభీర్యాన్ని గమగాపాలు చేసి ప్రతిదాన్ని వేళాకోళం చేసే బుద్ధి ఈ జాతి రక్తంలోకి చొచ్చుకొని పోతుంది. ఈ ఘోర వ్యాధిని తొలగించుకోండి. ఈ పెద్ద రోగం నుండి తప్పించుకోండి. సాహసం పూనండి. శ్రద్ధ సంపాదించుకోండి. తక్కినదంతా వచ్చి తీరుతుంది.